రెండు తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు ఎక్కడ ప్రతిష్ఠ చేయాలన్నా ఆయన ఉండాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలకు అతీతంగా, కుల మత పార్టీలకు అతీతంగా సుమారు 100కు పైగా వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు ఆయన తన సొంత డబ్బులతో సమకూర్చారంటే అతిశయోక్తి కాదు. ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఇటు వంగవీటి వర్ధంతికి, అదేవిధంగా జయంతికి అనేక సేవా కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉంటారు. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు ఆయనే పూర్ణచంద్రరావు అలియాస్ కాలపాలెం బుజ్జి. ఇవారు ఎన్కౌంటర్ మోహన్ కృష్ణ కార్యక్రమానికి ముఖ్య అతిథి. ఆంధ్ర తెలంగాణ రాధారంగ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కాలపాలెం బుజ్జి గారు. ఈ వారం ఆయన అంతరంగం ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. ఈ అసలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రముఖంగా చాలా ఫేమస్ అవుతున్న ఈ రాధారంగ మిత్రమండలి అనేది ఎప్పుడు స్థాపించారు మీరు? నేను రాధారంగ మిత్రమండలి స్థాపించి ఒక 20 సంవత్సరాల నుంచి నేను రంగ గారి కార్యక్రమాలు చేస్తున్నానండి. ఇది కొత్తగా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి ఒక 1 ఇయర్ అయింది. దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి ఒక లైన్లో పెట్టాలనే ఉద్దేశం కార్యక్రమాలన్నీ అంటే రంగగారి రాధాగారి అభిమానులకి ఒక చేదోడు వాదోడు ఉండాలి. రాధాగారి రంగగారి అభిమానులకి ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేది ఉంది. దాని ద్వారా మన అందరం సంఘటన అవ్వచ్చు. అలాగే రంగగారి విగ్రహాలు కానీ, అలాగే రాధాగారి విగ్రహాలు కానీ, అంబేద్కర్ గారి విగ్రహాలు కానీ ఎక్కడైనా కావాలంటే మనం ఇవ్వచ్చు. అంటే ఇది ఒక కులానికి సంబంధించింది కాదు. రంగగారు బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతిగా ఉన్నారు కాబట్టి రాధారంగ మిత్రమండలి అనేది కూడా అన్ని వర్గాలకి, అన్ని కులాలకి సంబంధించిందిగా ఉండాలి. ఇందులో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యవస్థ ఇది ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి. ఎందుకీ అసలు ఈ విగ్రహాలు ఇవ్వాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అసలు ఉచితంగా రంగగారి విగ్రహాలు ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది? మొదటి విగ్రహం ఎప్పుడు ఇచ్చారు? మొదటి విగ్రహం నేను ఇచ్చింది రంగగారిది కాదండి. నేను మొదటి ఇచ్చింది మదర్ తెరీసా గారి విగ్రహం ఇచ్చాను. ఓకే. తర్వాత గాంధీ గారి విగ్రహం ఇచ్చాను. అక్కడి నుంచి వంగవీడి మోహన్ రంగగారి విగ్రహాలు ఇవ్వడం జరిగింది. నేను మదర్ తెరీసా విగ్రహం కూడా 5000 రూపాయల రేట్లో చేయించాను. శ్రీ సుగ్రీవ వంగవీడి మోహన్ రంగగారి విగ్రహాలు అయితే 3000 చిల్లరకి నేను రంగగారి విగ్రహాలు చేయించడం జరిగింది. మీరన్నట్టు ఈ విగ్రహాలు ఇవ్వాలని ఎలా ఆలోచన వచ్చిందంటే, పల్లెటూరులో యువత ఈరోజు కూడా జరిగే పరిణామాలు అయ్యే యువత విగ్రహాలు పెట్టాలని ముందుకు వస్తున్నప్పుడు ఆ యువతను ప్రోత్సహించి యువతకి ఆర్థికంగా సపోర్ట్ చేసే వ్యక్తి లేకపోవడం వలన శ్రీ సుగ్రీవ వంగవీటి మోహన్ రంగయ్య గారు కానీ, అంబేద్కర్ గారు విగ్రహాలు కానీ పెట్టలేకపోతున్నారు. కాబట్టి యువతకి మనం చేదోడుగా ఉండాలి. రైట్. మీరు చాలా పబ్లిక్ మీటింగ్స్లో చెప్తూ ఉంటారు వంగవీటి మోహన్ రంగ 75వ జయంతికి సుమారు 75 విగ్రహాల వరకు ప్రతిష్ట చేస్తానని చెప్పారు. అందులో సక్సెస్ అయ్యారండి? 73 విగ్రహాలు పెట్టాం కదా సార్. 73 విగ్రహాలు పెట్టాం. ఎలా ఉంటుంది దాని తర్వాత 26 విగ్రహాలు తర్వాత పెట్టామండి. ఇప్పుడు 3 జూలై నుంచి ఓకే ఈరోజు అంటే రేపు నా బర్త్డే సందర్భంగా 2 విగ్రహాలు ఒకే రోజున ఆవిష్కరణ చేస్తున్నాం. పోలవరం దేవరపల్లి మండలం కొత్తగూడెంలో సెంచరీ పూర్తి చేశారు. 100 విగ్రహాలు దాటిపోయింది లెక్క అవ్వలేదండి. ఇంకా 2 విగ్రహాలు పెండింగ్ ఉంది. రైట్. అంటే ఒక విగ్రహానికి, ఒక విగ్రహం తయారవడానికి మీరు ఎంత ఖర్చు పెడతా ఉంటారు? మేము 26,000 నుంచి 27,000 వరకు 26,000. ఎస్. అంటే బుజ్జి అంతా తన జేబులో డబ్బులే ఖర్చు పెడతారా, లేదంటే డొనేషన్స్ ద్వారా ఏమైనా చేస్తున్నారా? ఇప్పటి వరకు డొనేషన్లు తీసుకోలేదండి. విగ్రహాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ సేవా కార్యక్రమాలు చేసినా మా వంతుగా మా చారిటబుల్ ట్రస్ట్లో రెండు 3-4 వేసిన సేవా కార్యక్రమాలు చేసాం. విగ్రహాలు గత జులై నుంచి నా సోదరుడు కేశదేవరాయలు నేను కలిసి విగ్రహాలు ఇస్తున్నాం. అతను నేను కలిసి 31 విగ్రహం ఇవ్వడం జరిగింది. కన్వాయర్ని నా సొంత డబ్బులతో ఇచ్చాను. డొనేషన్లు గినేషన్లు ఎవరు ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చినట్టు మీ దృష్టిలో ఎవరైనా ఉంటే నేను మీ టీవీ ద్వారా ఎదురు రమ్మనొచ్చు, అడగచ్చు, తప్పేం లేదు. రైట్. అసలు బుజ్జి గారి యొక్క ఆదాయ మార్గాలు, మీరు చేస్తున్న వ్యాపారాలు ఏమిటి? అసలు నేను గత 2 ఇయర్స్ వరకు నేను సివిల్ కాంట్రాక్ట్ అండి, క్లాస్ 4 రోడ్లు బిల్డింగ్స్ అవన్నీ చేసేవాడిని. అదే కాకుండా నేను చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి. సొంతంగా 1 ఎకరాలు ఉంది. అలాగే 2-10 ఎకరాలు రొయ్యల చెరువులు లేజీ తీసుకుని చేస్తాను. ప్రస్తుతం బుజ్జి గారు మీరు వైసీపీ పార్టీలో చాలా క్రియాశీలంగా ఉన్నారు. అసలు రాజకీయ రంగ ప్రవేశం అనేది ఏ పార్టీ ద్వారా జరిగింది? నేను అసలు క్రియాశీలకంగా ఉన్నారని మీకు ఎవరు చెప్పారో నాకైతే తెలియదు.
నేను ఓన్లీ ఎలక్షన్ వరకే నాకు ఎమ్మెల్యే గారు అవసరమైన వ్యక్తి. ఎందుకంటే నాకు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను వ్యక్తిగతంగా ఆలోచించాను. కానీ వైఎస్ఆర్సీపీ అనేది నేను ఆలోచించలేను. ఓన్లీ మా ఎమ్మెల్యే ఎవరు దూరనాయసర్ గారు వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ వ్యక్తిగతం వల్ల నేను చేయవలసి వచ్చింది. కానీ నేను రాజకీయ పార్టీకి అయితే చేయలేదు. నేను అధికారికంగా ఏ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో కానీ పాల్గొనటం లేదు కూడా. అంటే బుజ్జి గారు ప్రస్తుతం ఎటువంటి రాజకీయ పార్టీలో ప్రత్యక్షంగా లేరంటారా? లేను 100%. మీరు డైరెక్ట్గా ఏ పార్టీలో లేరంటారా? యా లేనండి, నేను ఏ రాజకీయ పార్టీలో లేను. జనసేనలో ఏమైనా జాయిన్ అయ్యే అవకాశం ఉందా బుజ్జి గారు? నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అనుకుంటున్నాను. అంటే ఇవంతా దేనికోసం చేస్తున్నారు? అంటే ఈ విగ్రహాల పంపిణీ వెనకాల ఉన్న మతలాభ ఏంటి? అసలు విగ్రహాలు ఉన్న వెనకాల మతలాభ అంటే ఒకటి మతలాభ అండి, ఆర్థికంగా లేకుండా ఉండి ఇవాళ విగ్రహం పెట్టాలని ఆసక్తి కలిగిన యువతకి నేను తోడ్పాటు కల్పిస్తున్నాను. దాంట్లో మతలాభ అనుకుంటే మతలాభ అనుకోవచ్చు, లేకపోతే రంగగారి ఆశయాలను ఎదురు తీసుకెళ్తున్నాడు, లేకపోతే రంగగారు ప్రతి ఊర్లో విగ్రహాలని పెట్టాలని ఉద్దేశంతో బుజ్జి గారు ఉన్నాడు కాబట్టి బుజ్జి ఎలా చేస్తున్నాడు అనుకోవచ్చు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏ ఉద్దేశంతో అనుకున్నా నాకు ఇబ్బంది లేదు. నేనైతే నిస్వార్థంగానే చేస్తున్నాను. అంటే మరొక ప్రధానమైన విమర్శ కూడా బుజ్జి గారు మీపై ఉంది. రాధారంగ మిత్రమండలి పేరుతో విగ్రహాలు డొనేషన్ చేస్తూ యువతని మీ వెనక తిప్పుకుంటూ ఆ ట్రస్ట్ పేరుతో ఆ మిత్రమండలి పేరుతో మీరు అనేక దందాలు కూడా చేస్తున్నారు, అనేక సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారు అనే విమర్శ కూడా మీపై ఉంది. వారికి మీరు ఇచ్చే కౌంటర్? అసలు నేను సెటిల్మెంట్లు అనే పదానికి కూడా చాలా దూరంగా ఉంటా. అదండి, సెటిల్మెంట్ అనే పదానికి చాలా దూరంగా ఉంటా. ఏదన్నా నా వంతు సహాయంగా ఏదన్నా రికమెండేషన్ చేసి పెట్టమంటే చేసి పెడతాను అంతే. ఆ పార్టీని ఈ పార్టీని సెటిల్మెంట్ చేసే సంస్కృతి నాకు లేదు, అది నచ్చదు. సెటిల్మెంట్లు అంటే నాకు నచ్చిన పదం అది ఒకటి. ఇటీవలే నూతన జిల్లాలు కూడా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 13 జిల్లాలు కాస్త 26 జిల్లాలుగా మారాయి. ఆ సమయంలో కృష్ణా జిల్లాకి మీ ఆరాధ్య దైవం ఏదైతే మీరు విగ్రహాలు డొనేషన్ చేస్తున్నారో వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టాలని మీరు ప్రభుత్వంపై కానివచ్చు, స్థానిక ఎమ్మెల్యేలపైన మంత్రులు కలిసి కూడా వినత పత్రాలు ఇచ్చారు, వాళ్ళపై కూడా చాలా ప్రెజర్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కానీ చివరికి వచ్చేసరికి ఆ ఉద్యమం అంతా నీరుగారు చేశారు. సరైన స్థాయిలో ఉద్యమం చేయకపోవడం వల్లే ఈ వంగవీటి మోహన్ రంగ పేరు పెట్టలేదు కృష్ణా జిల్లాకైన విమర్శలు కూడా ఉన్నాయి. వారికి ఏం చెప్తారు? ఉద్యమం నీరు కారుస్తాం, ఉద్యమం సరిగ్గా చేయకపోతాం అనేది అవాస్తవం అండి. అది ఉద్యమం 100% చేసాం. ఎస్, ఆయన జగన్ గారి మనసులో రంగగారి పేరు పెట్టకూడదని సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఆయన పెట్టలేదు, అంతేగాని. కాపు సంఘాలు ఉన్న ప్రముఖులు మీకు చెయ్యి అందించలేదు, వాళ్ళందరూ మౌనంగా ఉండిపోయారు, మీకు బలం సరిపోలేదు అనేది కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. నిజమా అంటారు అది? నేను అనేది ఒకటే అండి. చెప్పండి. కాపు సంఘ అధ్యక్షులు మనకు సపోర్ట్ చేయలేదు అనుకుంటా కూడా లేదు. ఆ రోజున ఒక డేట్ అని రాష్ట్ర రామ గారు మేము అనుకున్నాం, పలానా డేట్ని పెట్టాలి, ఎవరు ఆధ్వర్యంలో కాదు, రంగగారి అవమానులందరం కలిసి కలెక్టర్ గారికి వినేది పత్రాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చారు. ఓన్లీ కాపు సంఘాలు సపోర్ట్ చేయకపోతాం వల్ల రాలేదన్నది అది వాస్తవం కాదండి. అది వాస్తవం. మేమందరం మా వంతు మేము ప్రయత్నం చేసాం, భవిష్యత్తులో కూడా మేము అదే చెప్పింది. ఒకవేళ రాజకీయ పార్టీకి చేయవలసి వస్తే శ్రీ సుగ్గివీ వంగవీటి మోహన్ రంగా గారి కృష్ణా జిల్లాకి ఏ రాజకీయ పార్టీ పేరు పెడితే ఆ రాజకీయ పార్టీకి ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి రెండు రాష్ట్రాల్లో సపోర్ట్ చేయటానికి సిద్ధంగా ఉన్నాం. సుగ్గివీ వంగవీటి మోహన్ రంగా గారికి జిల్లాకి పేరు ఎట్టి బస్సులో పెట్టాలి. నెక్స్ట్ ఎలక్షన్లో మా డిమాండ్ అదే. ఈరోజు అనేక సంఘాలు ఉంటుండగా రాధారంగ మిత్రమండలి అసలు ఎందుకు స్థాపించారు? స్థాపించిన సమయంలో వంగవీటి కుటుంబ సభ్యులు ఎవరైనా కలిశారా, లేదంటే ప్రస్తుతం వారితో మీకున్న సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? నాకు వంగవీటి అందరితోనూ సత్సంబంధాలు ఉన్నాయండి. నేను స్థాపించడానికి గల కారణం ఏంటంటే ఓపెన్గా మాట్లాడుకుంటే రాధారంగ మిత్రమండలి అనేది రంగాగారు చనిపోయాక, రాధాగారు చనిపోయాక రాధా మిత్రమండలి అని వచ్చింది. అలాగే రంగాగారు చనిపోయాక రాధారంగ మిత్రమండలి అని స్థాపించి చెన్నుపాటి శ్రీను గారి ఆధ్వర్యంలో చాలా వరకు నడిచి వారి కుటుంబాలకి రంగగారు రాధాగారు తిరిగిన వాళ్ళ కుటుంబాలకి చేదోడు అదోడు ఉండేవాళ్ళు. కొన్ని కారణాల వల్ల కొంచెం ప్రజల్లోకి వెళ్ళట్లేదు, రాజకీయాలు రకరకాల వలన అనే ఉద్దేశంతో మనం కూడా రాధారంగ మిత్రమండలి స్థాపించే బాగోదు కాబట్టి రంగగారు అభిమానులుగా 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం.
కాబట్టి రాజరంగ మిత్రమణుల చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి రంగగారి ఉన్న అనుచరులకి మొన్న 9 మందికి కొంచెం అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది మేము అలాగే రంగగారి పేరుని ప్రజల్లోకి తీసుకెళ్ళి రంగగారు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తిగా అన్ని కులాల వాళ్ళు ఆదరించారు ఆయనని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశం మాది విగ్రహాలు ఇచ్చిన కదా ప్రతి చోట నేను చెప్పేది ఏంటంటే ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఒక కాపు సామాజిక వర్గానికి ముద్ర అయ్యేది దయచేసి అని చెప్పుకుంటూ మేము వస్తున్నాం అలాగే నిజంగానే ఆయనతో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు తిరిగిన వ్యక్తులు అలాగే అన్ని వర్గాలకి అన్ని సామాజిక వర్గాలకి 40 సంవత్సరాల ముందే రాజ్యాధికారం కావాలనుకున్న ఆశించి ఆశపడిన వ్యక్తి శ్రీ సోగి వంగవీటి మోహన్ రంగ గారు మనం సినిమాల్లో చెప్పుకుంటాకి సరిపోదు కానీ డైరెక్ట్గా మనం ఇవాళ చూసుకుంటే శ్రీ సోగి వంగవీటి మోహన్ రంగ గారు చేసినట్టు ఎవరు చేయలే ఎందుకంటే ఒక రిక్షా కార్మికుని అలాగే చెప్పులు కుట్టేవాళ్ళు అలాగే లారీ క్లీనర్ని ఆ రోజుల్లో బడా పారిశ్రామిక వ్యక్తుల మీద గెలిపించి కార్పొరేటర్కి చేసిన ఘనత కూడా శ్రీ సోగి వంగవీటి మోహన్ రంగ గారిదే అలాంటి మహానుభావుణ్ణి ఒక కులముద్ర వేసి కులనాయకులుగా చేస్తున్నారు కొన్నాళ్ళని నుంచి ఆ కులముద్ర చెరిపేయాలి మన ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలి రంగగారు ఇలా చేశారు రంగగారు మహానుభావుడు రంగగారు బరుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన ఆయన్ని దయచేసి ఒక కులానికి ముద్ర వేయొద్దని చెప్పి యువతకి అలాగే ప్రజలకు కూడా చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మేము విగ్రహాలు ఇవ్వటం కానీ సేవా కార్యక్రమాలు కానీ చేయడం జరుగుతుంది వంగవీటి మోహన్ రంగపై ఒక ప్రముఖ దర్శకుడు ఒక సినిమా తీసినప్పుడు మీరు పాదయాత్ర కూడా చేశారు ఆ సినిమాలో చూపించింది అంతా కూడా వాస్తవమేనా వంగవీటి జీవిత చరిత్ర ఆ సినిమా అనుకోవచ్చా మనం నేను చాలాసార్లు చెప్పానండి అది అవాస్తవం మా ఎదురుగా తీసిన షూటింగ్స్ అన్నీ 80% లేవు 20% సినిమాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుని సక్సెస్ అవ్వాలని ఎలా పాదయాత్ర చేశాను తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక కూడా మా మిత్రులతో కలిసి నేను రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి మీద కేసు పెట్టడం జరిగింది ఇవాళ రైట్ బుజ్జి గారు అసలు ఈ అవాస్తవం అండి ఈ రాధారంగ మిత్రమండలి కానివచ్చు అదేవిధంగా మీరు ఇటీవల స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ కానివచ్చు దీని యొక్క భవిష్యత్ కార్యాచరణ ఏంటి భవిష్యత్తులో అసలు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు దీని ద్వారా మీరు మేము కుల మతాలకి సంబంధం లేకుండా పేద ప్రజలకి మా వంతు సహాయం మేము చేస్తాం అలాగే రంగగారి అంబేద్కర్ గారి విగ్రహాలు మేము యువటాకి ఎదురుకొచ్చాం అలాగే మహాత్మా గాంధీ గారు మదర్ థెరిసా గారు అబ్దుల్ కలాం గారి విగ్రహాలు కూడా మేము ఇచ్చాం ఎందుకంటే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా ఇవాళ రాధాగారి రంగగారి అభిమానులుగా ఉన్నారు ఈ రోజున రంగగారిని రాధాగారిని చూడ వ్యక్తులు కూడా ఈ రోజున చారిటబుల్ ట్రస్ట్లో చేరే అన్ని కులాల వాళ్ళు ఆదరిస్తున్నారండి రంగగారికి ఉన్న అభిమానం రంగగారిని ఎంతమంది అభిమానిస్తున్నారో ఎందుకంటే ఒక కుల మనం ఎవరినైనా నాయకుడిని మనం ఆదరించాలన్నా అభిమానించాలన్నా మన కుటుంబం నుంచో మన గ్రామం నుంచో లేకపోతే మన సర్వనింగ్స్ ప్లేసెస్ నుంచో ఆ వ్యక్తి గురించి తెలిసి ఉంటేనే ఆ వ్యక్తిని ఎవరినైనా అభిమానిస్తాం మరి రంగగారిని అంతమంది అన్ని కులాలలో అభిమానిస్తున్నారంటే ఆయన మహానుభావుడు కాబట్టి ఈ ఎజెండాతో మేము ముందుకెళ్తున్నాం రంగగారిది 2024 80% పేరు పెట్టాలి అనే ఉద్దేశం కూడా మెయిన్ మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగింది కాపులు అదేవిధంగా అత్యధిక ఓట్ బ్యాంక్ కలిగింది కూడా కాపులు కానీ ఇప్పటికీ కూడా వేరే వారి పల్లకులు మోస్తున్నారు కాపులు వాళ్ళు రాజ్యాధికారం సాధించలేకపోతున్నారు అనేక విమర్శలు కూడా ఉన్నాయి ఎందుకు కాపులు ఎప్పుడు కూడా రాజ్యాధికారానికి దూరం అవుతున్న పరిస్థితి ఉంది సార్ నేను కాపుల గురించి నేను కుల సంఘాల గురించి మాట్లాడదలుసు కదా ఎందుకంటే నేను పుట్టిన కాడి నుంచి నేను కాపు సామాజిక వర్గం అయినా సరే నేను ఏ కాపు సంఘంలో కానీ కాపు సంఘ సభ్యుడిగా కూడా చేయలేను నేనేంటంటే ఓటే సరే ఎవరైనా సరే కులం ఒకటే చేస్తే ఎప్పుడు రాజ్యాధికారం రాదు అలాగే కులం ఒకదానితోనే ఏం చేసినా మన నాయకులు అవ్వడం అలాగే కులం ఒక్కరితోనే వెళ్తే ఏది సాధించలేదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే అన్ని కులాలను కలుపుకుని వెళ్ళాలి అందరితో మనం నడవాలనేది నా ఉద్దేశం జనసేన పార్టీపై కానివచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కానివచ్చు మీ వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారిని నేను ఏమీ మాట్లాడలేను కానీ యాజ్ యాక్టర్గా కానీ ఆయన వ్యక్తిగతంగా కానీ చాలా ఉన్నతమైన వ్యక్తి ఆయన నేను చాలా అభిమానిస్తాను నాకు పవన్ కళ్యాణ్ గారి తర్వాత తల్లిదండ్రుల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని రంగగారిని పవన్ కళ్యాణ్ గారిని నాకు అంత ఇష్టమైన వ్యక్తులు అంటే ఆయన మెంటాలిటీ వేరు ఇప్పుడు మనం ఏదన్నా మాట్లాడిన కాడి నుంచి నేను జనసేనని విమర్శించానను లేకపోతే ఇంకోటని ఇంకోటని వస్తుంది ఆయన అసలు రాజకీయాల్లోకి వచ్చి చాలా తప్పు చేశారనేది నా పర్సనల్ ఒపీనియన్
ఈ చెత్త బ్యాచ్ మీ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోస్ ఉన్నాయి రైట్ బుజ్జి గారు మీ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోస్ ఉన్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో తీయించుకున్నారు అది తీయించుకున్నప్పుడు మీరు ఆయన జనసేన అధ్యక్షుడు హోదాలో కలిసారా లేదంటే ఒక సినిమా హీరో హోదాలో కలిసారా నేను అప్పటికి క్రియాశీలకంగా లేనండి జనసేన పార్టీలో నేను పర్సనల్ గా జనసేన నుంచి ఎవరన్నా రండి పవన్ కళ్యాణ్ అప్పుడు పార్టీ పెట్టిన కొత్తలో కాబట్టి కొంచెం అందరు ఫోటోలు దిగాలని వెళ్తుంటే మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్తుంటే నేను కూడా వెళ్ళి ఫోటో దిగానండి అది బస్సు బుజ్జి గారు మరొక విషయం చెప్పండి చాలామంది మీ మీ కాపు సంఘాలు ఉన్న ప్రముఖులు కూడా బుజ్జ కాదు మేము కూడా చాలా విగ్రహాలు డొనేషన్ ఇస్తున్నామని చెప్తున్నారు అందులో నిజమెంత అంటారు ఓపెన్గా చెప్పమండి సార్ ఎక్కడిచ్చారు ఏ జిల్లాలో ఇచ్చారు ఏ నివేదికలు ఇచ్చారు ఎక్కడిచ్చారని చెప్పమండి తప్పే ఉంది మేము విగ్రహాలు ఎవరు ఇవ్వకూడదనో లేకపోతే ఎవరిని ఇవ్వద్దనో మేము అంటలేదు సార్ విగ్రహాలు అందరూ ఇవ్వండి తప్పే ఉంది ఇప్పుడు నేను ఇవ్వద్దని అంటాక నేను ఎవరిని చెప్పండి నేను విగ్రహాలు ఎందుకు ఇస్తున్నాను రంగాగారి విగ్రహాలు ఎక్కువగా ఉండాలి అంబేద్కర్ విగ్రహాలు ఎక్కువగా ఉండాలి అనే ఉద్దేశం ఇస్తున్నాం వాళ్ళు కూడా ఇవ్వమండి తప్పే ఉంది ఇస్తే ఓపెన్గా చెప్పమానండి పలాను ఊర్లో నేను విగ్రహం ఇచ్చాను పలాను ఊర్లో మేము విగ్రహం ఇచ్చాము అది అంతేగాని ఊరికనే మీటింగ్లో చెప్పేస్తే కాదు కదా అంటే చాలామంది చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే విగ్రహాల పేరుతో బుజ్జి ఎక్కువ అడావడి చేస్తున్నారు యువతని తన వైపు తిప్పుకుంటున్నారు అనేది కూడా ప్రధానంగా మీపై వస్తున్న విమర్శ వారికి ఏం చెప్తారు యువతను నా వైపు తిప్పుకుని నేనేం చేస్తున్నాను చెప్పండి నేను ఏదైనా రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయమని యువతను కానీ లేకపోతే ఏదైనా రాజకీయ నేను ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు కానీ విగ్రహ ఆవిష్కరణలో కానీ ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీని పొగడడం కానీ లేకపోతే ఒక రాజకీయ పార్టీని చేయమని కానీ అంటాం ఏమైనా జరిగిందా రికార్డ్స్లో ఉన్నాయా అవును రైతు ఉత్తరాంధ్రలో యువత నా వైపు తిప్పు రైట్ ఉత్తరాంధ్రలో పేరుగాంచిన జనసేన నాయకులు గోల్డ్ మ్యాన్గా పేరొందిన ముక్క శ్రీనివాస్కి మీరు రాధారంగ మిత్రమండలి గౌరవ అధ్యక్షుడు ఇవ్వడం యొక్క వెనక ఉన్న కారణం ఏంటి అసలు ఆయన ఫాలోయింగ్ చూసి ఇచ్చారా ఇప్పుడు కాదు కాదు సార్ నేను ఒక విషయం చెప్తాను నేను ఇవాళ కృష్ణా డిస్టిక్ నాది సొంత గ్రామం నేను అధ్యక్షుడిగా ఉన్నా అలాగే ఈస్ట్ గోదావరిలో ఉపాధ్యక్షుడిగా సోదరు కేశవరావు దేవరాయలు ఉన్నాడు అలాగే హైదరాబాద్ నుంచి ఈ రెండు రాష్ట్రాలకి ఉపాధ్యక్షుడిగా సుభాష్ చంద్రబోస్ గారు అని ఆయన ఉన్నాడు అలాగే మనం ఈ మొత్తం ఈ సైడ్ అంతా అయింది కాబట్టి ఉత్తరాంధ్ర నుంచి ఎవరన్నా మంచి వ్యక్తిని తీసుకోవాలి అంటే రంగాగారిని అవమానించే వ్యక్తిని తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఆయన్ని అడగటం జరిగింది ఇలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ అధ్యక్షుడిగా రాధారంగ మిత్రమణి చార్టీ ఆఫ్ ట్రస్ట్ మీరు ఉంటే బాగుంటుంది మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోటోను ఆధార్ కార్డు పెట్టమని అడగడం జరిగింది ఆయన ఎంఎస్ స్పందించి నాకు చాలా ఇష్టం రంగారావు అంటే నేను ఉంటానని చెప్పి ఆయన అలా రావడం జరిగింది గౌరవ అధ్యక్షుడిగా మీరు ఆంధ్రప్రదేశ్ మీరు ఇచ్చిన పదవికి ముక్క శ్రీనివాస్ న్యాయం చేస్తున్నారా న్యాయం చేస్తున్నారు కదండి ఏ రంగారావు విగ్రహ ఆవిష్కరణకైనా ఫోన్ చేసి చెప్తే మాకున్న గొప్పతనం ఏంటో తెలుసా సార్ మేము విగ్రహాలు ఇచ్చామను లేకపోతే రంగాగారు విగ్రహాలు ఇస్తున్నామను లేకపోతే చారిటబుల్ ట్రస్ట్ అను ఈ రోజు వరకు రంగాగారు విగ్రహాలు పెట్టిన అన్నిటికి మా దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ ఇస్తానంటే మీరు అన్ని 100 కిలోమీటర్ల నుంచి వచ్చి మా దగ్గర ఇన్విటేషన్ కూడా ఇవ్వద్దని జస్ట్ ఫోన్ కాల్తో వెళ్తున్న వ్యక్తులు ఈ ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఎంతమంది సభ్యులు ఉన్నారు మీ ట్రస్ట్లో ప్రస్తుతం బుజ్జి గారు నా ట్రస్ట్లో 400 నెంబర్స్ దాకా ఉన్నారు 400 మంది ఉన్నారు ఈ 400 మంది కాపులో ఉన్నారు లేదంటే ఇతర కులాలకు కానీ ఇతర మతాలకు కానీ చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు బీసీలు చెందిన వ్యక్తులు ఉన్నారు యాదవ్ సామాజిక వర్గం వైఎస్ఆర్ సామాజిక వర్గం చెందిన వ్యక్తులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు ఎస్సీలు అయితే రెండు రాష్ట్రాల ఉపాధ్యక్షుడు కూడా ఎస్సీ సామాజిక వర్గం చెందిన మైనార్టీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు కూడా ఉన్నారు గౌడాస్ కూడా ఉన్నారు రెల్లి సామాజిక వర్గం చెందిన వాళ్ళు కూడా ఉన్నారు రైట్ అన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు ఈ చారిటబుల్ ట్రస్ట్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో మొట్టమొదటి రంగా విగ్రహం ఇచ్చింది కూడా బుజ్జే ఆ సమయంలో మీరు అక్కడ ఆ విగ్రహ ప్రతిష్ఠకు వెళ్ళినప్పుడు అక్కడున్న తెలంగాణ వాసులు కానివచ్చు ఏ విధంగా మీకు స్వాగతం పలికారు అసలు ఏ విధంగా ఫీల్ అయ్యారు ఆ రోజు మీరు
చాలా చాలా నాకైతే చాలా అసలు ఈ జన్మకే ఇది చాలా అనిపించిందండి హైదరాబాద్లో అయితే. ఎందుకేనంటే ఒక హైదరాబాద్ భాగ్యనగరంలో మన రాష్ట్రం కానీ రాష్ట్రంలో వాళ్ళందరూ వచ్చి మీరు విగ్రహం పంపితే మేము పెట్టగలిగాం. ఆ టైంలో మీరు ఆంధ్ర నుంచి తెలంగాణ విగ్రహం రావటం మాటలు కాదు, మీరు 10 అవర్స్లో విగ్రహం పంపగలిగారు కాబట్టి ఈ రోజున హైదరాబాద్లో ఉన్న ఏకైక విగ్రహం మనం పెట్టగలిగాం. లేకపోతే ఆ రోజున విగ్రహం లేకపోతే మేము పెట్టలేము సార్ అని చెప్తుంటే అందరూ నాకన్నా వయసులో పెద్దోళ్ళు నాకు చాలా ఆనందం వేసింది ఈ జన్మకి ఇది చాలు అసలు అని. అంటే మీరు మీరు చెప్తున్నారు రాజకీయాలపై ఆసక్తి లేదు, సేవే మార్గం, ఉన్నంత వరకు సేవ చేస్తాను, విగ్రహాలు డొనేషన్ ఇస్తూనే ఉంటానని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా పార్టీ మీ సేవలు గుర్తించి మీరు మా పార్టీలోకి రెండని ఆహ్వానం పలికితే ఇటు టీడీపీ కానివ్వచ్చు, జనసేన కానివ్వచ్చు, వైసీపీ కానివ్వచ్చు, బుజ్జి రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉందంటారా? 100% లేదండి. అంటే మీరు ఇప్పుడే ఇంతగా సేవ చేస్తున్నారు కదా, అంటే మిమ్మల్ని నమ్ముకుని అభిమానులు ఉన్నారు, అభిమానుల ఆకాంక్ష మేరకు మీరు రాజకీయాల్లోకి వెళ్ళాలి, పదవులు అలంకరించాలని అభిమానులు ఏదన్నా కోరితే వారు కోరిక మన్నించే అవకాశం ఉందంటారా, లేదంటే ఎప్పటికీ కూడా సేవ చేస్తూనే ఉంటానంటారా? ఇప్పుడు ఎప్పుడు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను పెట్టానండి, సేవ చేస్తున్నాను. అది పరిస్థితి అంటే భవిష్యత్తులో మీరు ఏ రాజకీయ పార్టీకి వెళ్ళినా ఖచ్చితంగా ట్రూత్ న్యూస్ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది, ఎందుకంటే మీరు మాట్లాడింది ప్రతిదీ కూడా రికార్డ్ అవుతుంది, కొన్ని వేల మంది చూస్తూ ఉన్నారు. తప్పకుండా అండి, తప్పకుండా. నేనైతే ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళకుండా రంగాగారి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. వెళ్ళవలసి వచ్చిన రోజున మీ అందరిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి కారణాలు ఏంటో చెప్పి వెళ్తాను. వెళ్ళవలసి వస్తే నాకైతే 1% కాదు 0.5% కూడా ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలు. ఈరోజు ఏదైనా గ్రామంలో వంగవీటి మోహన్ రంగ విగ్రహం ప్రతిష్ట చేయాలంటే బుజ్జి ఉచితంగా విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు, అసలు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు వారు? నాకు ఏ విధంగా ఫోన్లో అప్రోచ్ అవుతున్నారండి, అక్కడ ఉన్న రాధారంగ మిత్రమండలి సభ్యులకి ఫోన్ కండక్ట్ చేసి ఇదిగో ఉన్న పలానా వ్యక్తులకి పలానా గ్రామంలో విగ్రహం కావాలంట, ఒకసారి కనుక్కోండి అని మా సభ్యులు చెప్తే వాళ్ళు అక్కడ ఉన్న నిజాలు అబద్ధాలు లేకపోతే వాళ్ళకు ఉన్న ఇబ్బందులు అవన్నీ కనుక్కొని మాకు చెప్పడం జరుగుతుంది, చెప్పాక ఓకే చేస్తున్నాం అంతే. ఫోన్లోనే అంత ఇప్పటివరకు కేవలం ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా కేవలం రాధారంగ మిత్రమండలి ద్వారా మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు, వందలాది విగ్రహాలు మీ జేబులోంచి డబ్బులు తీసి ఎవరి దగ్గర కూడా డొనేషన్ తీసుకోకుండా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలోనే రాధారంగ సంబంధించి చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు, భవిష్యత్తులో ఏమన్నా ఎవరైనా డోనర్స్ ముందుకు వచ్చి మేము సపోర్ట్ చేస్తామంటే బుజ్జి యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా, డొనేషన్ తీసుకునే అవకాశం ఉందా ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తరించడానికి? 100% ఉందండి. ఓకే 100% ఉంది. ఎలా చేస్తామంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు లేకపోతే పెద్ద పెద్దలు కూడా అడుగుతున్నారు, మీరు సాయం చేస్తున్నారు కదా మీతో పాటు మాది కూడా చేస్తామని. మేము ఏంటంటే అండి ఇప్పుడు వరకు ఆదరేజరిగా లేకుండా మీ అక్కడ వైజాగ్ జిల్లా అయినా మొన్న హైదరాబాద్లో 40,000 ఇచ్చో అలా మేము ఇచ్చుకుంటూ పోతున్నాం. అంటే ఒక రికార్డెడ్గా ఏమి మెయిన్ చేయట్లా కాబట్టి మేము కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసి మేము ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఆ అకౌంట్లో వేసి ఆ అకౌంట్ త్రూ ఖర్చు పెట్టాలనేది నిర్ణయం తీసుకున్నాం మొన్న కమిటీ అంతా. అది భవిష్యత్తులో కార్యరూపం దాల్చి ఎలా ఉంటుందంటే సార్, ఇది ప్రతి 3 మంత్స్కి ఒకసారి ఆడిటింగ్ చేయించేటట్టు పెట్టి అలా చేద్దామనే ఉద్దేశంతో ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు 10 మందికి ఉపయోగపడుతున్నాం, ఇంకో 10 మందికి మేము ఫస్ట్ ఒకరితో స్టార్ట్ చేసామండి. ఒక గవర్నమెంట్ ఎలా పిలిచిన ఇస్తుందో అలాగే 3,000 ఇవ్వాలి లేని వాళ్ళు కానీ, ఇప్పుడు 6 గురికి ఇస్తున్నాం, అలాగే భవిష్యత్తులో పెంచాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అంటే అనేక సేవా కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా మీ ట్రస్ట్ ద్వారా చేయబోతున్నారు భవిష్యత్తులో? చేస్తామండి 100% చేద్దామని. దానికోసం ఎవరైనా స్పాన్సర్స్ కానీ ఫండర్స్ కానీ ముందుకు వస్తే ఖచ్చితంగా మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్వాగతం పలుకుతున్నారు. మేము ఎవరిని ఒక్క రూపాయి అడగం సార్, మేము ఖర్చు పెట్టే డబ్బులు కూడా అకౌంట్లో వేసి ఖర్చు పెడదామనే ఉద్దేశంతోనే. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అడుగుతున్నారు మీరు ఏం ఖర్చు పెట్టారా, రికార్డ్స్ ఇవ్వి, మళ్ళీ ఎక్కడో ఉన్న పేపర్ కట్టింగ్లో ఎక్కడో ఉన్న ఫోటోలు తీసుకురావాల్సి వస్తుంది. అలా కాకుండా అకౌంట్ త్రూ చేసామనుకోండి అంతా ఉంటుంది కదా, రికార్డెడ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఎదుర్కెళ్ళాలనుకుంటున్నాను. రేపు వంగవీటి రాధా 2024లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీ చారిటబుల్ ట్రస్ట్ కానివచ్చు, రాధారంగ మిత్రమండలి సభ్యులు కానివచ్చు, సపోర్ట్ చేసే అవకాశం ఉందనుకోవచ్చా?
రంగగారి అబ్బాయిగా మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాం రాధాగారు. ఎస్ అంటే అక్కడ ఎందుకంటే రంగగారి వారసుడు టీడీపీ తరపున టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మీ సపోర్ట్ చేస్తారా? అదే సార్, ఇప్పుడు మేమైతే వెళ్ళి రాధాగారు మేము మీకు సపోర్ట్ చేస్తామని అడగాము. అలాగే రాధాగారికి ఏదన్నా మాతో అవసరపడి మీరు చేయాలని ఎవరితో కాగితో గౌరవించినా మేము రాధాగారికి వ్యక్తిగతంగా ఆయన మా దేవుడి యొక్క బిడ్డ కాబట్టి మేము 100% సపోర్ట్ చేస్తాం. రెడ్ ఫైనల్గా లాస్ట్ క్వశ్చన్, ఈరోజు మీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాధారంగ మిత్రమండలి అధ్యక్షులుగా తోటి సభ్యులు కానివచ్చు, అదేవిధంగా వంగవీటి ప్రపంచంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా నలుమూలలో ఉన్న వంగవీటి అభిమానులకు మీరు ఇచ్చే పిలుపు కానీ మీరు ఇచ్చే సందేశం కానీ ఏంటి బుజ్జి గారు? నేను ఇచ్చే ఒకటేనండి, రంగా గారికి కులం ఉద్రేమాకండి. రంగా గారు అన్ని కులాలను కలుపుకున్న వ్యక్తి, అలాగే మీరు కూడా అన్ని కులాలతో హ్యాపీగా ఉండాలని. అలాగే రంగా గారిని రంగా గారు విగ్రహం పెట్టడమే కాకుండా రంగా గారి జయంతులు వద్దంటుకి 10 మందికి భోజనాలు కానీ 10 మందికి కానీ బట్టలు కానీ పెడితే ఆ దాని ద్వారా కూడా పలానా వ్యక్తి రంగా గారు అంట, రంగా గారు ఇలా చేసేవాళ్ళంట కాబట్టి ఆయన జయంతి చనిపోయిన రోజు లేకపోతే పుట్టినరోజుకు మనకి ఇలా బట్టలు ఇస్తున్నారు లేకపోతే అన్నదానం చేస్తున్నారు లేకపోతే రక్తదానం చేస్తున్నారని చెప్పుకుని రంగా గారి ప్రేరిత పరిస్థితుల్లో ఇంకా పెంచాలని చూస్తున్నాం మేమైతే. థ్యాంక్ యూ. అంటే మీరు అందరూ చెప్పేది ఒకటే సార్, చెప్పండి రంగా గారి అభిమానులకి, మీరు దయచేసి జయంతులకి వద్దంతులకి ర్యాలీలు అవన్నీ పెట్టద్దు. మీరు చేసేది ఏంటంటే రక్తదాన శిబిరాలు కానీ అన్నదాన శిబిరాలు అన్నదానాలు కానీ అలాగే పేదలకి దుప్పట్లు పంపిణీ అలాగే రకరకాల ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న పరిస్థితులు బట్టి, కాబట్టి అలాంటి ఆటలకన్నీ సపోర్ట్ చేయాలని మా నగద రంగ మిత్రమండలి తరఫున రంగాగారి అమ్మలకి రాధాగారి అమ్మలకి కోరుకుంటున్నాం. రైట్. ఇప్పుడు మీరు గత 20 సంవత్సరాలుగా రాధా విగ్రహాలు డొనేషన్ చేస్తున్నామని చెప్తున్నారు, అనేక ప్రభుత్వాలు మారాయి, అనేక పార్టీలు కూడా మారాయి, ఏదైనా ప్రభుత్వాల నుంచి మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనాయా మీకు ఆ సమయంలో? ఏ ప్రభుత్వం నుంచి మాకు ఇబ్బందులు ఉండవండి. అంటే కొన్ని గ్రామాల్లో రాజకీయ పోరు కూడా నడుస్తుంది. అంటే ఈరోజు విగ్రహాలు పెట్టనివ్వకపోతే, ఎవరైనా యువత ముందుకు వచ్చినప్పటికీ కూడా విగ్రహాలు పెట్టనివ్వకపోతే అటువంటి వారికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? నేను అవసరమైతే వెళ్తున్నాను కదా సార్, మన చినకాపురం అనే గ్రామంలో పెట్టినవులా, నేను అక్కడికి వెళ్ళి కూర్చుని మొత్తం సెట్ చేసి విగ్రహం పెట్టించాం. అలాగే నిడదొల్లో ఏదో చిన్న విషయం జరిగింది, నేను అక్కడికి వెళ్తుంటే మధ్యలోనే అక్కడ పెద్దలందరూ ఫోన్ చేశారు ఇబ్బంది లేదండి కాంచీ విగ్రహం పెడతాం త్వరలో అని. నేను ఎక్కడ ఇబ్బంది ఉన్నా 100% నేను వెళ్తాను సార్, వెళ్ళి మ్యాక్సిమం అక్కడ ఉన్న పెద్దలను అడ్డు పెద్దలను కూర్చోబెట్టి సమన్వయంతో రంగగారి విగ్రహాలు పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ బుజ్జి గారు, మీ వాల్యుబుల్ సమయం మాకు కేటాయించినందుకు మరొక్కసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.